Namaste, welcome to Big Story. న్యాయం ఎక్కడైనా న్యాయమే, అన్యాయం ఎక్కడైనా అన్యాయమే. అందుకే అంతర్జాతీయ వేదికలపై న్యాయం గెలిచింది. ఇంటర్నేషనల్ కోర్టు సాక్షిగా మన కులభూషణ్కి న్యాయం జరిగింది. నాటి అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కాడు, నేటి అభిమన్యుడు చాకుచక్యంగా తప్పుకున్నాడు. అఖండ భారతం అండగా నిలిచిన వేళ అంతర్జాతీయ న్యాయస్థానం సాక్షిగా అద్భుతంగా బయటపడ్డాడు. ఓ సాదా సీతా వ్యక్తిపై ఎన్ని అబద్ధాలు, మరెన్ని కట్టుకథలు. ఇరాన్ను కిడ్నాప్ చేసి పాకిస్తాన్ తీసుకెళ్లి ఎంతో కథ నడిపింది పాక్ మిలిటరీ. కథ కాదు, కుట్ర. కనీ విని ఎరుగని భారీ కుట్ర. సాక్ష్యాలు లేవు, ఆధారాలు అసలే లేవు, అయినా ఉరితీస్తారట. తప్పులు తనే ఒప్పుకున్నాడంటూ ఓ వితండ వాదన, ఎవరికి అర్థం కాని విచిత్రమైన వాదన. అందుకే మన దాయాది పాకిస్తాన్ హేగ్లో దారుణంగా దెబ్బతిన్నది. అంతర్జాతీయ వేదికలపై తన పరువు తానే తీసేసుకుంది. అతడొక సాధారణ భారతీయుడు. నేవీలో పనిచేసి రిటైర్డయ్యారు. పైసా పైసా కూడబెట్టుకుని భవిష్యత్తును భద్రం చేసుకోవాలని కలలు కన్నాడు. అందుకే దేశాన్ని వదిలిపెట్టాడు. ఎక్కడో ఉన్న ఇరాన్కు వెళ్ళి ఓ చిన్న వ్యాపారం చేస్తున్నాడు. మరి అలాంటి సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా ఎలా అయ్యాడు? ఎందుకు ఈరోజు తన గురించి మాట్లాడుకోవాల్సి వస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఓ రెండు దేశాల కథ. ఈ రెండు అవిభక్త దేశాలు, ఓ చక్కని కవలలు. కలిసి ఉన్నప్పుడు అన్నతములైనా విడిపోయినప్పుడు బద్ధ శత్రువులయ్యాయి. కత్తలు దూసి పోరాడుతున్నాయి. ఇందులో ఒకటి పాకిస్తాన్, మరొకటి హిందుస్థాన్. ఏనాడో విడిపోయినప్పుడు అదే ద్వేషం, 2017 మే నెల వచ్చిన అదే ద్వేషం. అందుకే అంతర్జాతీయ వేదికలెక్కి మరీ పోరాడారు. ఓ వ్యక్తి జీవితంతో చెలగాటమాడారు. అంతర్జాతీయ న్యాయం అదరగొట్టడంతో పాపం చివరికి ఆ వ్యక్తి బయటపడ్డారు. ఆ సాదాసీదా భారతీయుడు ఎవరో మీకు అర్థమైపోయింటుంది. అతడే కుల్భూషణ్ జాదవ్. దాయాది పోరులో గెలిచిన ఈ హీరో ఇప్పుడు భారత్ భూషణ్గా మారిపోయాడు. అసలు సిసలు భారతీయుడిని అక్రమంగా బంధించారు. ఇరాన్లో అరెస్ట్ చేసి పాక్ గెట్కు తీసుకుపోయారు. అక్కడ నుంచి మొదలైంది అసలు కథ. రోజుకో స్టోరీ, పూటకో మలుపు. ఇలా సాగింది ఆ అక్రమ అరెస్ట్ వ్యధ. కుల్భూషణ్ జాదవ్ చేసే పనే గూఢచర్యమట. అందుకే ఇరాన్కు వచ్చేశాడట. పాక్ రహస్యాలను చేజిక్కించుకునేందుకు పావులు కదిపాడట. అందుకే తాము ఊరుకోలేదని ఈ దాయాది దేశం తేల్చి చెప్పింది. ఆ ముష్కరుడిని ఉరితీస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. నిజంగానే గూఢాచారి అయితే భారత ప్రభుత్వం ఊరుకునేది. తనొక సాదాసీదా వ్యక్తి, ఇలాంటి రాజకీయాలు తెలియని ఒక అమాయకపు ప్రాణి. ఇండియాలో అతని తల్లి అర్చించింది. కాళ్లావేళా పడి బ్రతిమాలింది. కరడుగట్టిన పాకిస్తాన్లో న్యాయం దొరుకుతుందా? పాక్ ప్రజలే తమ దేశంలో న్యాయం ఎక్కడుందో తెలియక వెతుకుతూనే ఉన్నారు. మరి మన కులభూషణుడికి న్యాయం అందుతుందా? ఎందుకు దొరుకుతుంది? అస్సలు దొరకదు. అదే జరిగింది. కర్కసత్వానికి ప్రతిరూపంగా నిలిచే పాకిస్తాన్ మిలిటరీ చిత్రహింసలకు ఆ ప్రాణం తల్లడిల్లిపోయింది. గూఢాచారణేనంటూ తానే ఒప్పుకున్నాడంటూ తమ కోర్టుకు విన్నవించింది. ఉరిశిక్షను ఖరారు చేసి ఉరితీయడానికి రెడీ అయిపోయింది. నూట 120 కోట్ల భారతీయుల చేతులు ముడుచు కూర్చోలేరు కదా. అందుకే అఖండ భారతం ఆగ్రహించింది. ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానానికి లాగింది. ఎంత అన్యాయం చేసినా, మరింత దగా చేసినా ఆ న్యాయదేవత కళ్ళు మూసుకొని చూస్తూ ఊరుకోదు.
హేగ్లో అంతర్జాతీయ న్యాయం అబ్బురపరిచింది. ఆ కులభూషణుడిని ఉరితీయొద్దని తేల్చి చెప్పింది. చేసేది అన్యాయం, అందుకే మన డిఫెన్స్ విరుచుకు పడింది. పాకిస్తాన్ అఫెన్స్ను తుత్తునీయులు చేసింది. ఈ దెబ్బతో పాక్ ఓరడం, 11 సభ్యుల అంతర్జాతీయ న్యాయస్థానం బెంచ్ అద్భుతమైన తీర్పును చెప్పడం చకచకా జరిగిపోయాయి. తొలిసారిగా పాకిస్తాన్కు తల కొట్టేసినట్లయింది. అంతర్జాతీయ వేదికలపై పరువు పోయింది. తుది తీర్పు వచ్చే వరకు ఉరిశిక్షను అమలు చేయొద్దని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆదేశించింది. ఆగస్టులో తుది తీర్పు వినిపిస్తామని, తదుపరి రౌండ్లలో ఆర్గ్యుమెంట్ వినిపించాల్సిందిగా పాకిస్తాన్కు సూచించింది. వియన్నా ఒప్పందంలో భాగమైన ఓ సభ్యదేశం ఇలా చేయొద్దని సున్నితంగా మందలించింది. కులభూషణుడికి న్యాయం అందించే అవకాశం భారత్కు కల్పించాల్సిందిగా సూచించింది. ఇది మన విజయం. ఆ కులభూషణుడికి అఖండ విజయం. ఈ తీర్పుతో బలిపశువైన ఆ భారతీయుడు బతుకుతాడన్న నమ్మకం కలిగింది. పాక్ చేతికి ఎలా చిక్కాడు, అతన్ని పాకిస్తాన్ టార్గెట్ చేయడానికి కారణమేంటి, అతడు భారత సీక్రెట్ ఏజెంట, పాకిస్తాన్లో గూఢాచార్యం చేస్తూ పట్టుబడ్డాడా, ఈ ప్రశ్నలకు పాకిస్తాన్ దగ్గర సమాధానం లేదు. అయినా అడ్డగోలుగా ఉరిశిక్ష విధించింది, అన్యాయానికి అడ్రస్గా మారిపోయింది. నేవీలో పనిచేసే మాజీ అధికారి కులభూషణ్ జాదవ్ నేవీ నుంచి రిటైర్ అయ్యాడు. వయసు 47 సంవత్సరాలు. వ్యాపార నిమిత్తం ఇరాన్కు వెళ్లాడు. గతంలో అతడు నేవీలో పనిచేసి ఉండడం, ఇరాన్లో వ్యాపారం చేస్తుండడం అతని కొంప మునిగేలా చేసింది. అందుకే 7 ఏళ్లకు పైగా పాక్ జైలులో మగ్గిపోతున్నాడు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న భారతీయుడు ఇతడు. అమాయకుడైన ఇతడిని పట్టుకెళ్లి మరీ మరణశిక్ష విధించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇంతకీ కులభూషణ్ జాదవ్ పాక్ చేతికి ఎలా చిక్కాడు, అతన్నే పాకిస్తాన్ టార్గెట్ చేయడానికి కారణమేంటి, కుల్భూషణ్ భారత సీక్రెట్ ఏజెంటా, పాకిస్తాన్లో గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డాడా, ఈ ప్రశ్నలకు పాకిస్తాన్ దగ్గర సమాధానం లేదు. నిజానికి కులభూషణ్ జాదవ్ను పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇరాన్లోని చాబహర్ పోర్ట్ నుంచి కిడ్నాప్ చేసి పాక్కు తీసుకువెళ్లారు. గత 7 మార్చి 3న బలూచిస్తాన్లో అరెస్ట్ చేసినట్లు చూపించారు. నిజానికి ఇతడు భారతీయ గూఢాచారి అనడానికి పాకిస్తాన్ దగ్గర ఎలాంటి ఆధారమూ లేదు. గూఢచర్యం, కుట్రలకు పాల్పడ్డారనే అభియోగాలతో పాకిస్తాన్ సైనిక కోర్టు ఈ 10 ఏప్రిల్ జాదవ్కు ఉరిశిక్ష విధించింది. నిజానికి కులభూషణ్ జాదవ్ నేవీ మాజీ అధికారి. ముందస్తు పదవీ విరమణ తీసుకున్నాడు కులభూషణ్. ఇరాన్లో వ్యాపారం చేసుకునే అతన్ని అరెస్ట్ చేసి కుట్రపూరితంగా గూఢచర్యం కేసులో ఇరికించడమే కాదు, మరణశిక్ష కూడా విధించారు. జాదవ్ను కలవాలని 14 సార్లు భారత దౌత్యవేత్తలు చేసిన వినతిని పాక్ ఏమాత్రం పట్టించుకోలేదు. పాక్ మొండి వైఖరి చూసిన భారత్ చివరికి నెదర్లాండ్స్లోని అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 15న ఇంటర్నేషనల్ కోర్టులో విచారం జరిగింది. భారత్ తరపున మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదించారు. కులభూషణ్ అరెస్టుపై ఎలాంటి ఆధారాలు చూపకుండానే అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి పాక్ మరణశిక్ష విధించిందని సాల్వే వాదించారు. అయితే
గూఢాచారాలకు అంతర్జాతీయ ఒప్పందాలు వర్తించవంటూ పాక్ ప్రతివాదన చేసింది. పైగా కుల్భూషణ్ జాదవ్ కేసు అంతర్జాతీయ కోర్టు పరిధిలోకి రాదని మొండివాదన చేసింది. కానీ చివరికి పాక్ వాదనను ఐసీజే తోసిపుచ్చింది. వియన్నా ఒప్పందంలో భారత్ పాక్లు భాగమని, ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి పాక్ రాదంటూ చేసిన ఆర్గ్యుమెంట్ను రిజెక్ట్ చేసింది. ఉరిశిక్షపై స్టేను అమలు చేయాల్సిందేనంటూ తీర్పు చెప్పింది. ఒప్పందం ప్రకారం కుల్భూషణ్ జాదవ్ కేసు విచారణ తమ పరిధిలో ఉందని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పాకిస్తాన్ అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. కుల్భూషణ్ భారతీయుడేనని రెండు దేశాలు అంగీకరించాయని జడ్జ్ రోనీ అబ్రహం అన్నారు. అయితే అతని అరెస్ట్ వివాదాస్పదంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వియన్నా ఒప్పందం ప్రకారం జాదవ్ను కలుసుకునే హక్కు భారత్కు ఉందని రోనీ స్పష్టం చేశారు. ఈ కేసు విషయంలో భారత్ వాదనలు ఆమోదయోగ్యంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది ఆగస్టులో తుది తీర్పు వెలువరించనుంది. రెండు రోజుల క్రితం భారత్ పాకిస్తాన్లు అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ తమ వాదనలు వినిపించగా ఈ కేసుకు అవసరమైన ఆధారాలను పాకిస్తాన్ సమర్పించలేకపోయింది. దీంతో భారత్కు అనుకూలంగానే ఈ తీర్పు వచ్చింది. పాకిస్తాన్లో జాదవ్ను కలుసుకునేందుకు భారత్ దౌత్యాధికారులకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. అప్పుడే పొంగిపోవాల్సిందేనా? ఈ విజయానికి జేజేలు పలకాల్సిందేనా? నో, నెవర్. ఈ పోరాటం ముగిసిపోలేదు. విజయం తాత్కాలికమే. ముందుంది ముసళ్ల పండుగ. పాకిస్తాన్ అరాచకత్వానికి పరాకాష్ఠ. తీర్పిచ్చిన కోర్టునే డోంట్ కేర్ అంటోంది. వియన్నా ఒప్పందం అంటే ఏంటి అని ఎదురు ప్రశ్నిస్తోంది. అందుకే తస్మాత్ జాగ్రత్త. తుది తీర్పు కోసం పోరాటం చేయక తప్పదిక. ఈ దాయాది దేశాల కథ ఇంకా కంచికి చేరలేదు. నిజానికి ఇది భారత విజయం కూడా కాదు. ఇదొక మధ్యంతర తీర్పు మాత్రమే. ఓవైపు విచారణ జరుగుతుంటే మరోవైపు కులభూషణుడిని ఉరితీస్తే ఎలా? అందుకే ఈ ఛాన్స్ లేకుండా చేయాలని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ను ఇండియా కోరింది. ఇందుకు తగ్గట్టు చక్కని వాదనలను అంతకంటే చక్కగా వినిపించింది. ఈ విషయంలో మన అడ్వకేట్ హరీష్ సాల్వే అదరగొట్టారనే చెప్పాలి. వియన్నా ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సిందేనంటూ పాకిస్తాన్ను అంతర్జాతీయ కోర్టు ఆదేశించిందంటే అది ఈయన గొప్పదనం. అద్భుతమైన ఆర్గ్యుమెంట్తో ఇండియా విజయం సాధిస్తే నాసిరకమైన వాదనతో పాక్ అడ్వకేట్లు కొంపముంచారు. అందుకే ఈ తీర్పు వెలువడిన మరుక్షణం ఈ లాయర్ల బృందాన్ని పాక్ తొలగించింది. ఈ విజయానికి ఇండియా పొంగిపోయింది.
ప్రధాని మోదీ దగ్గర నుంచి ఆమ్ ఆద్మీ వరకు పొంగిపోని వాళ్ళు లేరంటే నమ్మండి. ఓ అన్యాయానికి న్యాయం జరిగింది, అందుకే అందరూ ఊగిపోయారు. పాక్ సైనిక కోర్టు విధించిన శిక్షను తొలగించగలిగారు. అయితే ఇది తాత్కాలికం, ఇప్పుడే విజయం సాధించినట్లుగా పొంగిపోవద్దు. నిజానికి ఇది తాత్కాలిక విజయం మాత్రమే. శాశ్వత విజయం దక్కాలంటే భారత్ మరింతగా శ్రమించాలి. ఎందుకంటే దెబ్బతిన్న పాక్ ఒక బెబ్బులులా మారుతుంది, అవసరమైతే ఆ అంతర్జాతీయ న్యాయస్థానాన్నే ఎదిరిస్తుంది. ఇప్పటికే పాక్ అడ్వకేట్లు చేసిన వాదనలో ఈ కోర్టు జ్యూరిస్డిక్షన్ తమకు వర్తించదని తేల్చి చెప్పారు. రాబోయే రోజుల్లోనూ ఈ వాదననే కొనసాగించేలా కనబడుతున్నారు. అంతర్జాతీయ వేదికపై పరువు పోయింది, ఇండియా చేతిలో ఓటమి ఎదురైంది. అందుకే పాక్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ఇదేమీ పెద్ద విజయం కాదని పాకిస్తాన్కు చెందిన డాన్ దినపత్రిక తీర్పులోని అంశాలకు తనదైన శైలిలో భాష్యం చెప్పింది. పాక్ అంతటా ఆగ్రహ జ్వాలలు వెలువడ్డాయి. అసలు అంతర్జాతీయ కోర్టు పెత్తనం మనమీద ఎందుకంటూ వాదనలు వినిపించాయి. గూఢాచారులకు కూడా న్యాయం అవసరమా అని ప్రశ్నించాయి. అందుకే ఈసారి పకడ్బందీగా భారత్కు చెక్కు పెట్టడానికి పాక్ పావులు కదుపుతోంది. మరింత మెరుగ్గా వాదించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పలువురు సీనియర్ న్యాయవాదులను షార్ట్ లిస్ట్ చేసినట్లు సమాచారం. పాక్ సంగతి పక్కన పెట్టండి, ఈ కేసులో అప్పుడే మనం పొంగిపోయేంత గొప్ప విజయం సాధించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మధ్యంతర తీర్పు. ఇందులో అంతర్జాతీయ కోర్టు మనకు అనుకూలంగా తీర్పునివ్వడానికి కారణం కుల్భూషణ్ను ఉరితీసే అవకాశం ఉందని వాదించడం. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది, అందుకే ఈ తీర్పును ప్రకటించింది. ఇది తాత్కాలికం, అసలు తీర్పు ఇలాగే ఉండొచ్చు, ఇప్పుడిచ్చిన తీర్పుకు వ్యతిరేకంగానూ ఉండొచ్చు. అందుకే అప్పుడే సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వియన్నా ఒప్పందానికి అనుగుణంగా ఈ తీర్పునిచ్చినట్లు కోర్టు ప్రకటించింది. ఈ ఒప్పందాన్ని పాక్ సవాల్ చేస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండబోమంటూ ఇప్పటికిప్పుడే బయటకు వస్తే ఎలా ఉంటుంది? అప్పుడు ఈ తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదు. ఎవరూ ఊహించని విధంగా ఉరిశిక్ష విధిస్తే అప్పుడేం చేయాలి? ఇప్పుడు ఈ ప్రశ్నలే అందరి మదిలోనూ మెదులుతున్నాయి. దౌత్యం అంటే కత్తి మీద సాము. శత్రువు ఎప్పుడూ మంచిగా ఉండడు, మధురంగా మాట్లాడడు, అయినా ఆ దేశంలో ఉండక తప్పదు, దౌత్యం నెరపక తప్పదు. అందుకే వియన్నా ఒప్పందం వచ్చింది, దౌత్యవేత్తలకు రక్షణ కల్పిస్తోంది. ఇప్పుడు ఈ ఒప్పందమే కులభూషణకి శ్రీరామరక్షగా మారింది. అచ్చం ఆ రావణుడి బారి నుంచి లంకలో హనుమంతుడిని కాపాడినట్లు ఇప్పుడు కాపాడింది. అసలు వియన్నా ఒప్పందం అంటే ఏంటి? ఈ ఒప్పందానికి ఈ కేసుకు సంబంధం ఏంటి ఒక్కసారి తెలుసుకుందాం. అంతర్జాతీయంగా దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎలా ఉండాలి అనే అంశానికి సంబంధించినది ఈ వియన్నా ఒప్పందం. సర్వస్వాతంత్ర్యం, సార్వభౌమాధికార దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనే అంశంపై పలు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ఇది. 1961లో ఆస్ట్రియా రాజధాని వియన్నా సాక్షిగా ఈ ఒప్పందం కుదిరింది. అందుకే వియన్నా ఒప్పందం అంటూ దీనిని పిలుస్తాం.
ఆతిథ్య దేశంలో దౌత్య నిపుణులు ఎలాంటి వేధింపులు లేకుండా పనిచేయడానికి ఈ ఒప్పందం రక్షణనిస్తుంది. అంతర్జాతీయంగా దౌత్యవేత్తలకు ఇదొక చట్టబద్ధమైన వ్యవస్థ. 2017 ఫిబ్రవరి నాటికి ఈ ఒప్పందాన్ని 191 దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. మొట్టమొదట 1815లో కాంగ్రెస్ ఆఫ్ వియన్నా పేరుతో దౌత్య సంబంధాలపై ఓ అవగాహన కుదిరింది. 1928లో హవానాలో ఈ దిశగా ముందడుగు పడింది. చివరకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1961లో ఏప్రిల్ 18 దౌత్య సంబంధాల సదస్సు వియన్నాలో జరిగింది. ఈ సందర్భంగా కుదిరిన ఒప్పందం 3 ఏళ్ల తర్వాత అంటే 1964 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఒప్పందాన్నే ప్రస్తావించింది. దీనిని గౌరవించాల్సిందేనని తేల్చి చెప్పింది. వియన్నా ఒప్పందంలో ఆర్టికల్ 9 నుంచి ఆర్టికల్ 37 వరకు అత్యంత కీలకమైనవి. ఇవి ఆతిథ్య దేశాలలో దౌత్యాధికారులకు పటిష్టమైన భద్రతను, రక్షణను అందిస్తాయి. ఈ ఒప్పందం కుదిరిన ఏడాదే మరో 2 ప్రోటోకాల్స్ను తుది ఒప్పందంలో చేర్చారు. ఇవి కూడా కలిసి అంతర్జాతీయ దౌత్య నిపుణులకు రక్షణనిచ్చే వేదికగా ఇది నిలిచింది. హేగ్ న్యాయస్థానంలో ఈ ఒప్పందం కీలకంగా నిలిచింది. కుల్భూషణ్కు న్యాయ సహాయాన్ని అందించడానికి దౌత్యపరంగా 14 సార్లు ఇండియా ప్రయత్నించింది. ప్రతిసారి పాక్ తిరస్కరించింది. ఇప్పుడు ఈ విషయమే ఇంటర్నేషనల్ కోర్టులో హాట్ టాపిక్గా మారి మధ్యంతర తీర్పు రావడానికి కారణమైంది. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ధిక్కరించే దేశాల సంఖ్య రానురాను పెరుగుతోంది. పలు దేశాలు ఈ కోర్టు పరిధిలోకి తాము వచ్చేది లేదని చెబుతున్నాయి. ఇటీవల చైనా కూడా ఇంటర్నేషనల్ కోర్టును ధిక్కరించింది. తమ దేశానికి సంబంధించిన వ్యవహారాల్లో తలదూర్చితే ఊరుకోబోమంటూ హెచ్చరించింది. ఈ కేసు సందర్భంగా పాకిస్తాన్ది ఇదే తీరు. పాకిస్తాన్ కోర్టు విధించిన ఉరిశిక్ష అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదంటూ అఫెన్స్ అడ్వకేట్లు వాదించారు. ఈ వాదనను అంతర్జాతీయ న్యాయస్థానం అంగీకరించలేదు. ఇదే డౌటు అందరికీ వస్తుంది. అసలే అంతర్జాతీయ న్యాయస్థానం అధికార పరిధి తనకు వర్తించదని పాక్ వాదిస్తోంది. మరి ఇప్పుడు ఈ కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తుందా, లేదా ఉరిశిక్ష విధించి ఇండియాకు ఇంటర్నేషనల్ కోర్టుకు షాక్ ఇస్తుందా? పాక్లో ఈ దిశగానే అభిప్రాయాలు వినబడుతున్నాయి. గూఢాచారులకు హక్కులు ఎందుకుండాలని, అసలు ఈ కోర్టుకు వెళ్లడమే తప్పుడు నిర్ణయమని, ఇప్పటికైనా ఈ తీర్పును అమలు చేయాల్సిన అవసరం లేదని పాక్లోని సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో ఇండియాకు షాక్ కలిగించే నిర్ణయం వెలువడే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. వియన్నా ఒప్పందాన్ని గౌరవించకపోయినా, ఇంటర్నేషనల్ కోర్టును పాక్ కేర్ చేయకపోయినా, మనం కులభూషణుడిని నష్టపోవడం ఖాయం. అదే గనక జరిగితే ప్రవీణ్ తొగాడియా అన్నట్లు మిస్సైల వర్షం కురిపించక తప్పదేమో. ఆ చైనా అండతో రెచ్చిపోయే పాక్కు గట్టిగా బుద్ధి చెప్పక తప్పదు. ఇదే గనక జరిగితే ముచ్చటగా 3వ సారి పాక్తో యుద్ధం తప్పదు. అది 3వ ప్రపంచ యుద్ధంగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్నో కుయుక్తులు, మరెన్నో కుప్పిగంతులు,
మన దాయాది పాకిస్తాన్ అంటే మాటలు కాదు, కరుడుగట్టిన మోసానికి మేలు ముసుగు తొడిగినట్టుంటుంది, కళ్ళకపటం తెలియని పత్తితులా మాట్లాడుతుంది, చేసేవన్నీ చెత్త పనులే, చెప్పేవన్నీ శ్రీరంగనీతులే. ఇలాంటి దేశానికి ఇలా కాదు, ఇంకాస్త గట్టిగా బుద్ధి చెప్పాలి, దెబ్బకు రెండు దెబ్బలు కొట్టే రోజులు రావాలి, అప్పుడే పాకిస్తాన్ పారిపోతుంది, మళ్ళీ వెనుకకు చూడకుండా తోక ముడుస్తుంది. ఆనాడు ఇందిరా ఇలాంటి దెబ్బ కొట్టారు, మళ్ళీ ఇప్పుడు అలాంటి దెబ్బ కోసమే మన దాయాది ఎదురుచూస్తుందేమో, మళ్ళీ కొడితే సరిపోతుంది, ఏమంటారు? ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరంసతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.